గురు సారీ గురు. మాట్లాడకరా, ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా, ఇక జన్మలో మళ్ళీ దొరకదు. సార్, అర్జున్ మీద తప్పే లేదు, ఆయన సెలక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం. సరే అవన్నీ వదిలేయండి, ఇప్పుడు అర్జున్ కి ఛాన్స్ ఉందా లేదా? సెలక్షన్ కమిటీలో మొత్తం 4, 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు, నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు. ఈయన పెద్ద మినిస్టర్, ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా? ఇదేమన్నా స్కూలా? లేట్ గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి. నందిని మేడం ఎక్కడున్నారు? ఆఫీస్ లో ఉన్నారు, నేను ఆల్రెడీ మాట్లాడాను, కుదరదని చెప్పారు. హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో కలవమని. హాయ్ మేడం, ఐ అంజనా. ఈసారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం. నీకేం కావాలి? సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది. అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాంగా. ఇప్పుడు వచ్చారు మేడం. సెలెక్ట్ చేసిన లిస్ట్ నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను. మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి, తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు. జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి, అదే రూల్. ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచుంటారా? రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి, అదే రూల్. అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే. ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి, అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్. నేను మీ కూతురునైతే సహాయం చేసేవారుగా, నాకు హెల్ప్ చేసిన అర్జున్ అంబిషన్ స్పాయిల్ అవ్వకూడదు, జీవితాంతం ఫీల్ అవుతాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ హెల్ప్ చేయండి. చూడు, నీకు చెప్పకూడదు కానీ ఇంత బతిమాలుతున్నావు అని చెప్తున్నాను. అకాడమీ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను, ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు. What the hell is happening, child? నీకోసం కాళ్ళ మీద పడి బతిమాలాడుతోంది ఎవరు అమ్మాయి? నా లవర్. హే, ఆ అమ్మాయి ఆల్రెడీ వాల్టర్లో ఉన్న చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా, మరెందుకు నువ్వు కన్నూరులో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణాన్ని కలవడానికి వెళ్తున్నావు? ఇక్కడున్న వాల్టర్కి వెళ్ళామంటే 3 పనైపోతుంది, టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరి వెళ్ళిపోతుంది. కేరళ, కన్నూర్, 3 అప్ అండ్ డౌన్ ట్రిప్. మేమిద్దరమే, ఎవ్వరూ ఉండరు. తను, నేను, నేను తను. టైం చూసుకుని లవ్ చెప్పేస్తాను. ఇప్పటిదాకా బాక్సింగ్ అన్న అంబిషన్ అంటూ తిరిగావు, ఆ మనిషి చూడగానే లవ్ అంటూ తన వెనక తిరుగుతున్నావు. మీ యూత్ అంతా ఇంతేనయ్యా, ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు, రోజుకో కోరిక. మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు. ఏం గురు, అంబిషన్ ఉంటే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు, ఇప్పుడు ఏమైంది, సీటు కింద 40 వచ్చాయి, సగానికి పైగా పాచ పని చేయట్లేదు. హే పెంచకరా, 39. సరే 39 ఒక్క మ్యాట్రిమన్ కూడా వదలకుండా అమ్మాయిని వెతికారు. మీ వయసు తెలియగానే సారీ అంకిల్, బై బై అంకిల్ అని చెప్పి చెక్ చేస్తున్నారు. అమ్మని, నేనేక ఊరికెళ్ళేది, మీరెక్కడికి వెళ్తున్నారు, దిగండి. ఓ మంచి పని మీద వెళ్తున్నాను, నన్ను విష్ చేయండి. All the best. Okay. Thank you. Take care. Okay, bye, 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 bye. Yes, yes, yes. Bye. అంజనా, నాకు బాగా నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేద్దామా? కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను. ఏంటి ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే? బాగా చలిగా ఉంది కదా, దుప్పటి కప్పుకో. నాకు చలియట్లేదు, నువ్వు పడుకో. హలో, నా చెడ్డి బయటికి కనిపిస్తుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ చెడ్డి కనిపిస్తే నన్నేం చేయమంటావు రా, అది ఫ్యాషన్ రా, 12 బాధలేట్రా, నిద్రపోలేవురా. ఇక్కడ పంటన కొడుకు అంజనని అదే పనిగా చూస్తున్నాడు. ఏది వినా నా పెళ్ళం, నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు. నేను చెప్తాను, చేస్తావా? చెప్పండి గురు. తప్పకుండా చేస్తావా? చెప్పండి, తప్పకుండా చేస్తాను. మాట మార్చోగా, బెటర్ ఫోన్ గురు, 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 గురు. నిన్నటికే చూడు, నన్ను అనాలి. ఏంటి అక్కడ అక్క ఉంది, అక్క చెట్టి బయటికి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. నవ్వుకు, నవ్వుకు. అరుణ్, అరుణ్, అక్క చెట్టి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. అక్క, మీ తల చెట్టి బయటికి కనిపిస్తుంది, మూసుకోండి. Thank you.
వైజాగ్ నుంచి వస్తున్నావు, ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి. అయ్యోడా, ఆయన వైజాగ్ లో ఉన్నారు. లేదు, మేము ఫోన్ చేసి ఆఫీస్ లో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఆయన రేపు పొద్దునే వస్తున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశాను, సార్ని అక్కడే మీట్ అయ్యాను. లవ్ మ్యారేజ్, నాన్న మోహిని ఆటతలే క్లాసికల్ డాన్సర్. ఒక పని చేయండి, ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని మీట్ అయ్యి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా హోటల్, లాడ్జ్? హోటల్స్ ఎందుకు, మాకు గెస్ట్ హౌస్ ఉందిగా. చెటా ఇవ్వడమన్నే, ఇవర కొండు పోయి గెస్ట్ హౌస్ లో రూమ్ కొడుకా. ఇవరకు వండినవరు కొర ఉండవరు. వెళ్ళిస్తాం. ఎలాగండి, అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయి ఉండి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్లో వస్తున్నారు, ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్గా ఉన్నారు. బొంబేలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్ మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్లో ఉన్నాం. ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్కే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మనకి ఇందులో స్టేటస్ ఏముంది నా బొంద. మీ నాన్నే టైపు మీలాగేనా? మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్, చాలా కష్టపడ్డారు. ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెసే స్టార్ట్ చేశారు, బాగా నష్టపోయారు. అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు. ఈ బిజినెస్లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు. అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్. నీ విషయంలో నేను ఇంత సీరియస్గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్. రేపు నువ్వు వేరే ఫీల్డ్లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఇంత ఫ్రాంక్ గా ఉండడం నాకు బాగా నచ్చింది. నువ్వు ఓపెన్ గానే ఉన్నావు. నేను నీతో అంత ఓపెన్ గా లేను, నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను. ఏంటి? నీతో అది చెప్పాలని ఉంది, చెప్పకూడదని ఉంది. నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా? చాచా, అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను? వాట్, అదే నేను అందంగా లేను? ఓకే 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 ఓకే, జస్ట్ కిడ్డింగ్ అంతే.